డీస్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బెల్లంతో అయితే రసగుల్లా అయితే చేశాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. 1 లీటర్ పాలు, 1/2 కిలో బెల్లంతో అయితే చేశాను నేను. మనం షుగర్ కన్నా బెల్లంతో చేసుకుంటే అంత హెల్తీ కదా. అందులో మన అంగన్వాడీలో అయితే పాలు వస్తాయి, అలాగే బెల్లం వస్తాయి. ఈ రెండు అలాగే మనకు వస్తాయి కాబట్టి ఈజీగా మనం అయితే చేసుకోవచ్చు. చూసారా ఎంత స్పాంజీగా వచ్చాయో, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. మనం అయితే మనం బయట కొంటే ఒక 1 పీస్ మనకి 12 రూపీస్ అయితే మనకి అమ్ముతారనమాట. సో మనకైతే 1 లీటర్ పాలు ఒక 60 రూపీస్ వేసుకున్నాం, బెల్లం ఒక 10 రూపీస్ వేసుకున్నాం. 60 రూపీస్తోని మనకి ఈజీగా మనకి ఇంచుమించుగా ఒక 32-35 అయితే నాకైతే రసగుల్లాలు అయితే వచ్చాయి. మనం బయట ఎలా అయితే తింటామో, ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా బాగా ఉంది. ఇక 1 లీటర్ నేను అంగన్వాడీలో ఇచ్చిన ఫుల్ క్రీమ్ మిల్క్, ఇది ఈ పాలు మనకి ఫుల్ క్రీమ్ మిల్క్తోనే వస్తుంది అనమాట. ఇది నేను 1 లీటర్ అయితే తీసుకున్నాను. 1 లీటర్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. పాలు వేడి చేసుకున్నాక ఈలోపు నేను 1 లెమన్ తీసుకున్నాను. 1 లెమన్ తీసుకొని దాంట్లో అయితే ఒక 4-5 స్పూన్స్ వాటర్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అంగన్వాడీలో ఇచ్చే బెల్లం అయితే తీసుకున్నాను. ఇది 250 గ్రామ్స్ అనమాట. 1 లీటర్ పాలకి మనకి 250 గ్రామ్స్ బెల్లం అయితే అవసరం పడుతుంది అనమాట. దీన్ని బాగా స్మాష్ చేసుకొని పౌడర్లా చేసుకున్నాను అనమాట. చేసుకుని నేను 250 గ్రామ్స్ బెల్లంకి 1 లీటర్ వాటర్ అయితే తీసుకొని బెల్లాన్ని బాగా ఖరాబ్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది 250 గ్రామ్స్ కప్ అనమాట, 250 ml కప్. సో దీంతో నేను 4 కప్స్ అయితే వేసుకున్నాను. అలాగే దీంట్లో నేను 4 ఇలాచీ కూడా వేసుకున్నాను. పాలు కూడా లైట్గా పొంగొచ్చింది. పొంగొచ్చగానే కొంచెం కొంచెంగా 3 బ్యాచెస్గా, ఒకేసారి కాకుండా 3 బ్యాచెస్గా వేసుకోవాలన్నమాట. మనకి వాటర్ అనేది సపరేట్ అయిపోవాలి, అలాగే మనకి ఈ పన్నీర్ అనేది కూడా సపరేట్ అయిపోవాలి. రెండు సపరేట్ అయిపోయినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ స్ట్రైనర్లో తీసుకున్నాను. ఇది మన లెమన్ వేస్తున్నాం కాబట్టి మనకి నిమ్మకాయ స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో బాగా క్లీన్ చేసుకోవాలి. వెనిగర్ అయితే అందుగా ఉండదు కానీ లెమన్ కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి. మనకి వేడి మీద చేసుకుంటే కొంచెం కాలుతుంది కాబట్టి కూలింగ్ వాటర్తో చేసుకుని ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుంది అనమాట. చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి, ఒక 10 నిమిషాలు మాత్రం పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే బెల్లం సిరప్ని కొంచెం గ్యాస్ మీద పెట్టుకున్నాను, లో ఫ్లేమ్లో అనమాట. తర్వాత నేను ఇక్కడ పన్నీర్ ఉంది కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హాట్గా లేకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. చాలా స్మూత్గా ఉండాలి. అందుకే మనం ఎక్కువసేపు పక్కన పెట్టుకోవాలి, 10 మినిట్స్ మాత్రమే మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను కొద్దిగా స్మూత్గా రావడానికి. అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. రెండు కూడా బాగా వేసుకొని చాలా మన అరి మణికంట ఉంటుంది కదా, దాంతో బాగా మనం స్మాష్ అనేది చేసుకోవాలి. చాలా స్మూత్గా చేసుకోవాలన్నమాట. హార్డ్గా ఉండడానికి రసగుల్లాలు అనమాట హార్డ్గానే ఉండిపోతాయి, మనకి గొల్లగొల్లగా రావన్నమాట. మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా అనేది రసగుల్లాలు అయితే వస్తుంది అనమాట. ఇలా చూసారా ఇలా ఉండాలి స్మూత్గా, మనకి తెలిసిపోతుంది అనమాట మన స్మూత్గా ఉందా లేదా హార్డ్గా ఉందా అని. మనం కలిపేటప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా. చాలా మన చేయి అది చేతితో బాగా గట్టిగా నొక్కుతూ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. చూసారా ఎక్కడ కూడా క్రాక్స్ లేవు. ఇలా క్రాక్స్ లేకుండా చేసుకుంటేనే మనకి ఇది మన వాటర్ ఎక్కువ కలుపుకొని ఇలా చేసుకుంటేనే స్మూత్గా స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది అనమాట. హార్డ్గా కలిపిస్తే మనకి షేపు బాగా రాదు, క్రాక్స్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మనం కలిపే విధానంలోనే ఉంటుంది అనమాట. వాటర్ ఎక్కువ ఉన్నట్టుగానే మనం కలుపుకోవాలన్నమాట. గులాబ్ జామున్ వేరేగా రసగుల్లాకైతే వాటర్ ఎక్కువగా ఉన్న కలుపుకొని షేప్ బాగా వస్తుంది అనమాట, హార్డ్గా రాదనమాట. నాకు 1 లీటర్ పాల ప్యాకెట్కి అయితే ఇంచుమించుగా 16 అయితే వచ్చాయి. 16 అంటే మనం బయట 1 పీస్ కొంటే 12 రూపీస్, 10 రూపీస్ అయితే అంటే 160 రూపీస్ అయితే పడుతుంది కదా. సో మనకైతే ఇంట్లోనే 1 లీటర్ పాల ప్యాకెట్తో ఓన్లీ 1/2 కేజీ బెల్లంతో అయితే రెడీ అయిపోతుంది కదా. నేను ముందుగా బెల్లం సిరప్ రెడీ చేసుకున్నాను కదా, దాంట్లో అయితే 1/1 అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. హై ఫ్లేమ్లో ఇలాచీ కూడా వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. 15 మినిట్స్ అయితే మనకి అలా పాకం అనేది అలా దగ్గర పడుతుంది, దగ్గర కొంచెం థిక్నెస్గా వస్తుంది. ఈ థిక్నెస్గా వచ్చాక ఈ సిరప్ అనేది రసగుల్లా లోపలికి అనేది వెళ్తుంది అనమాట. చూసారా స్మూత్గా ఎంత బాగా వచ్చిందో.